బాలరాముని ప్రాణప్రతిష్ఠ కోసం అయోధ్య ఆలయం సర్వాంగ సుందరంగా సిద్ధమై ఇంకెప్పుడు ఇంకొక్క నిమిషం మాత్రమే ఉందని వేచేస్తోంది. భక్తులంతా కూడా మా కళ నెరవేరిందయ్యా అంటూ నినాదాలు చేస్తూ ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమన్ టీవీ ప్రతి నిమిషాన్ని ప్రతి సెకండ్ని ప్రేక్షకులకు అందించే క్రమంలో అయోధ్య నుంచి లైవ్ కార్యక్రమాన్ని ఇస్తూనే ఉన్నాము. అలానే ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలతో ఎప్పటికప్పుడు మీకు లైవ్లో వారి యొక్క అనుభవాల్ని, అనుభూతుల్ని, రామయ్య గురించి ప్రతి క్షణాన్ని మీకు అందించే కార్యక్రమం చేస్తూనే ఉన్నాం. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నాతో పాటు లైవ్లో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు పవన్ గురూజీ అలానే రమాదేవి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే గురూజీ. నమస్తే. సరిగ్గా 12:29 బాలరాముని యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రతి సెకండ్ కూడా లెక్క పెట్టుకుంటున్నారు ప్రతి భక్తుడు కూడా. యావత్ భారత్ మొత్తం వెయిట్ చేస్తోంది. ఈ సమయం 550 సంవత్సరాల నుంచి ప్రతి క్షణం మనం ఆలోచిస్తూ వచ్చిన సమయం ఇప్పుడు జస్ట్ ఇంకా కొన్ని నిమిషాల్లో ఒక ఫెస్టివల్ రూపంలో ఇవాళ చేస్తున్నది చాలా మనకు సౌభాగ్యం ఉందండి. ఈ ముహూర్తానికి అంటే అభిజిత్ లగ్నంలోనే ప్రాణప్రతిష్ఠ చేయటానికి గల ప్రత్యేకమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా గురుజీ? ఖచ్చితంగా దీనికి మనకు ఆధ్యాత్మికంగా అదే విధంగా జ్యోతిషపరంగా అభిజిత్ నక్షత్రంలో చేసిన ఏ పని అయినా దానికి ఒక చాలా పవర్ఫుల్ సమయం కౌంట్ చేస్తారండి. మీరు చూడండి, చాలామంది వివాహం చేసినప్పుడు కూడా అభిజిత్ లగ్నంలోనే వివాహం పెట్టుకుంటారు. మ్యాక్సిమం మీకు వివాహం జరిగినప్పుడు అభిజిత్ లగ్నంని ప్రిఫర్ చేస్తారు. కారణం ఏంటంటే ఈ 11:30 నుంచి తీసుకొని 1:00 వరకు మధ్యాహ్నం జరిగిన ఈ సమయంలో మనం చేసిన ప్రతి కార్యానికి అక్షయ పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఇలా శాస్త్రాలు, వేదాలు మనకు చెప్తాయి. అంటే దీన్ని మనం ఇప్పుడు లైక్ మోదీజీ గారు సౌభాగ్యం అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు 7 తరాలు తరిస్తాయి. ఇలా శాస్త్రం, వేదం మనకు చెప్తుంది. ఎవరైనా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారంటే వాళ్ళ 7 తరాలు సుఖపడతారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడైనా వాళ్ళు ఏ జన్మంలో ఏ పాపాలు కూడా చేసినా కూడా 100 జన్మ పాపాలు తొలగించిపోతాయి. ఒక రాముడు వాళ్ళ ఆలయాన్ని ప్రతిష్టాపన చేస్తే అంత పుణ్యం వస్తుంది. సాధారణంగా కూడా మీరు చూడండి, భక్తులందరూ ఎక్కడైనా దేవాలయం కడితే ప్రాణప్రతిష్ఠ చేయడానికి ముందు అడుగు వేస్తారు. దాని వెనుక కారణం ఏంటంటే మన పురాణాల్లో ఏం రాసి ఉందంటే మనం ఎప్పుడైనా ప్రాణప్రతిష్ఠ చేస్తే మన 7 తరాలు ఖచ్చితంగా వాళ్ళకు విముక్తి లభిస్తుంది. అదేవిధంగా 100 జన్మంలో కూడా ఆర్ 1 కోటి జన్మంలో కూడా చేసిన పాపాలు కూడా తొలగించిపోతాయి. సో ఖచ్చితంగా మనకు శ్రీరామమూర్తి దర్శన సౌభాగ్యం మనకు లభిస్తుంది, కానీ పరమ సౌభాగ్యం మన ప్రధాని గారికి లభిస్తుందండి. ఇది చాలా గొప్ప విషయం మన అందరి కోసం. ఆయన వల్లనే ఇవాళ ఈ కళ మనకు పరిపూర్ణంగా ఖచ్చితంగా పూర్తిగా అయింది అని కూడా చెప్పుకోవచ్చు. సంతోషం పవన్ గురించి. అమ్మా, మనము ప్రతి గ్రామంలో చూసుకుంటే ఒక రామాలయం కనిపిస్తుంది. ఏ ఆలయం మనకు ఇక్కడ ఉన్నా లేకపోయినా కూడా రామాలయం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అయోధ్యలో నేను అన్నట్లుగా మా కళ నెరవేరిందయ్యా అంటూ ప్రతి భక్తుడు కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. దీనికి తోడు సరయూ నది పక్కన ఉంది. అసలు ఈ నది యొక్క విశిష్టత ఏంటమ్మా? అసలు రామాయణంని అంటే రాముడు, అయనం అంటే ఆయన నడిచిన కాలము అని అర్థం. ఆయన నడిచిందంతా చూసిన వాళ్ళు ఎవరు మనకి ప్రత్యక్షంగా లేరు. ఇప్పుడు వరకు రచించిన వాల్మీకి లేరు, ఆ సమయంలో ఉన్నవాళ్ళు ఎవరు. ఒక ప్రత్యక్ష సాక్షి ఒక్కటి సరియు నది మనకిప్పుడు. ఆ నది ఒక్కటే రాముల వారి యొక్క చరిత్ర తను నోరు తెరిచి చెప్పగలిగితే చెప్పేది ఆ నది ఒక్కటే. అద్భుతమైన మాట అమ్మా, అద్భుతం అసలు. అయితే ఈ సరయూ నది ఎక్కడి నుంచి పుట్టింది? బ్రహ్మ మానసం నుంచి పుట్టిన మానస సరోవరం నుంచి పాయగా చీలి ఉత్తరాఖండ్ నుంచి అయోధ్య మీదుగా బీహార్లో వెళ్ళి గంగానదిలో కలుస్తుంది. అంటే మానస సరోవరంతో అంత సమానమైనదిగా మనం ఈ సరయూ నదిని చెప్పుకోవచ్చు. సరియూ నది మృత్తిక కూడా తెల్లగా ఉంటుంది. మిగతా నదుల దగ్గర మనకి తెల్లగా కనిపించదు. ఇప్పుడు కొంచెం కలుషితం అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే మనం చేసిన పనుల వల్లే నదుల్ని మనం పరిశుభ్రం చేసుకుంటున్నాం కాబట్టి. ఎందుకంటే అంత పవిత్రమైన రాముడు నడయాడిన ఆ నది అన్నమాట. మనం గమనిస్తే కాశీలో ఎలా ఘాట్స్ ఉంటాయో సరయూ నది కూడా రామ్ ఘాట్, లక్ష్మణ ఘాట్, సీతా ఘాట్, దశరథ ఘాట్, ఇలా ఘాట్లు కూడా మనం అక్కడ దర్శించుకోవచ్చు. అంటే ఆయన నడిచిన నేల ఉంది. ఈ అయోధ్య మందిరంకి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంది సరయూ నది. అంటే ఎంత పుణ్యము చేసుకున్నామో మనం ఆ నదిని. ఇప్పుడు గంగలో స్నానం చేస్తే పాపాలు ఎలా తొలగుతాయో సరయూ నదిలో స్నానం చేస్తే కూడా అంతటి పుణ్యమే లభిస్తుంది.
అనేది ఇక్కడ మనము చెప్పుకోవాలి. రాముల వారి యొక్క వైభవం అంటే ఒక్క మన తరానికి మాత్రమే అది ఆ అదృష్టం ఉంది. వనవాసం 14 సంవత్సరాలు కాదు, మరలా 550 సంవత్సరాలు చేసి తిరిగి మళ్ళా అయోధ్యకు చేరుకుంటున్నారు రామచంద్రుల వారు. కాబట్టి అటువంటి రామచంద్రుల వారి యొక్క పునఃప్రతిష్ట, ధర్మ పునఃప్రతిష్ట జరుగుతోంది అని అనుకోవాలి. చాలామంది పెద్దవాళ్ళు చెప్తారు కలియుగంలోనే సత్యయుగం మొదలవుతుంది అని. అదే మనకి ఇప్పుడు మొదలవుతోంది. మనకు రామాయణం గురించి మనకు త్రేతాయుగం నుంచి అనుకుంటాం, కృతయుగంలోనే నారదుల వారు రామాయణం గురించి చెప్పారంట, రాముడు అవతరించబోతున్నాడు అని. అందుకే ఆయన వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి రామ అనే పదం పలకడానికి రాకపోతే రెండు మర్రి చెట్ల మధ్యలో నిలబెట్టి ఆమర్ రీమర్ రామర్ రీమర్ అని రామ అని పలికించి ఆయన చేత రామాయణాన్ని రచింపచేశాడు. అంటే ముందుగానే ఫిక్స్ అయిపోయింది స్టోరీ, ఇక్కడ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది, తర్వాత సినిమా తీసినట్టుగా రామాయణం జరిగింది. మనకి ఆదర్శ పురుషుడు రాముల వారు. ప్రతి ఒక్క పాత్ర, కొడుకు పాత్ర కానీ, భర్త పాత్ర కానీ, సోదరుడి పాత్ర కానీ, మిత్రుడి పాత్ర కానీ, రాజ్య పాలనలో ఆయన పాత్ర కానీ, అద్భుతమైన పాత్ర, అందరికీ ఆదర్శనీయమైన పాత్ర శ్రీరామచంద్రుల వారిది. అయోధ్యకు ఎంత ప్రాముఖ్యత ఉందో సరియూ నదికి కూడా ఇంకా అంతకంటే ప్రాముఖ్యత మనకి సంతరించుకుంది. అయితే ఎప్పుడైతే అక్షితలు మనకి అయోధ్య నుంచి వచ్చాయో అప్పటి నుంచే మనలో అలజడి మొదలైపోతుంది, వస్తున్నారు రామయ్య ప్రతిష్టాపన జరగబోతోంది అనే ఆలోచన. ఈ అక్షితలు ఇప్పుడు ఈరోజు ఏం చేయాలమ్మా? ఏమైనా ప్రత్యేకమైన విధానం ఉందంటారా? ప్రత్యేకమైన విధానం అంటే మనము యథావిధిగా పూజ, ఈరోజు పండగ ఎలా చేస్తామో అలా చేసుకోమని చెప్పాం. అంటే మామిడి తోరణాలు కట్టడం, పువ్వులని వేలాడతీయటం, ఇంటి ముందు రంగవల్లుల దగ్గర నుంచి శ్రీరామచంద్రుడికి ప్రసాదాలు, ఎవరికి రీతిలో, ఎవరి తగిన రీతిలో వడపప్పు పానకం తప్పనిసరిగా పెట్టడం, ఈ అక్షింతలు కూడా అలా పెట్టి మనం పూజ చేసిన తర్వాత మన ప్రతిష్ట అయిపోతుంది కదా. మనకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగానైనా మాధ్యమాల ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. అది అయిపోయిన తర్వాత ఆ కుంకుమ కూడా ఇచ్చారు. కుంకుమ ధారణ చేసి శ్రీరామ రామ రామేతి అనే మంత్రం చదువుకుంటూ మనం శిరస్సు మీద చల్లుకుంటే రాముల వారి యొక్క అనుగ్రహం మనకి తప్పకుండా లభిస్తుంది. ఈ మాసంలో ఎవరికైనా పుట్టినరోజులు వస్తే ఈ అక్షింతలు కొన్ని దాచుకొని ఆ పిల్లల మీద కానీ, ఎవరిదైతే వాళ్ళ తల మీద ఈ అక్షింతలు ధరిస్తే రామచంద్రుల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వాళ్ళకి లభిస్తుంది. అంటే రామ అంటే అసలు ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి దీపావళి పండగ గుర్తొస్తుంది. అవునమ్మా, అవును. మళ్ళా దీపావళి అంటే 14 సంవత్సరాలు వనవాసం చేసుకుని వచ్చిన రామచంద్రుల వారు వస్తున్నారంటే ఎలా అయోధ్య అంతా దీపావళి పండగలాగా చేసుకున్నారో ఈరోజు కూడా మళ్ళా తిరిగి అయోధ్యకి రాబోతున్నారు రాముల వారు. కాబట్టి మనమందరము కూడా దీపాలను వెలిగించుకొని ఈ అక్షింతలు, రామనామ జపము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి ఈ సందర్భంగా చెప్పేది, ఈ రోజు నుంచైనా కనీసం రామాయణం చదవండి, పిల్లలకు చెప్పండి, భావితరాలకి రామాయణం ప్రతి అడుగడుగున మన జీవితంలో అనుసంధానం అయ్యి ఉంది. కాబట్టి రాముల వారి యొక్క విశిష్టత, రామాయణం యొక్క పవిత్రత మనం తెలుసుకుంటే మన జీవితం అద్భుతం. రామనామం సకల పాప నివారణం. కాబట్టి అటువంటి రాముడు అంటే దార్వెంబడి వస్తూ ఉంటే కూడా అన్ని జెండాలు అతికి పెట్టారు, తెలియని భావోద్వేగం. ఇక్కడికి వస్తూనే ఇక్కడ ఒక అయోధ్య ఉందా అన్నట్లుగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. అబ్బా పరోక్షంగానైనా ఎంత బాగా వీక్షిస్తున్నామో అనే ఒక ఆనందము. అంటే ఆయన నామస్మరణలోనే, ఆయన కథలోనే ఒక ఆనందం దాగి ఉంది. పరమాత్ముడైన మహావిష్ణువైన మనకు ఈ రోజున భూమి మీదకి రావటం, అలాగే ఇంకొకటి ఈరోజు ఇంకొక విశేషత ఉంది, కూర్మ ద్వాదశి ఈరోజు. మహావిష్ణువు కూర్మ అవతారం తీసుకుంది ఈరోజే. అదే రోజున మనకు ప్రతిష్టాపన జరుగుతుంది. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఈరోజు, అంత అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక పెద్ద పండగ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక గొప్పదైన రోజు ఈరోజు. అయితే గురూజీ అన్నట్లుగా అది చూసే అవకాశం, దాని గురించి మాట్లాడుకునే అవకాశం జరగటం, కలగటం మనందరి అదృష్టం. మన ఋషులు మహర్షులు ఇంకొక పెద్ద గొప్ప పని చేశారు. యాక్చువల్లీ అందరికి తెలుసో తెలియకపోవచ్చు, మీకు తెలుసా, బాల స్వరూపంలో రాముడు ప్రపంచంలో ఏ గుడి ఎవరైనా కట్టలేదు. ఓకే, ఓన్లీ మనకు రాయ్పూర్ దగ్గర కౌశల్యాదేవి అమ్మగారి ఇంటి మనకు రాయ్పూర్లో ఉండేది. అక్కడ కేవలం కౌశల్యాదేవితో సహా రాముడు బాల స్వరూపంలో ఉన్నాడు. దాని తప్ప ఇప్పటికీ ఉన్నారండి, అది మనకు రాయ్పూర్లో అని ఛత్తీస్గఢ్లో ఉంది. సో అక్కడే ఒక స్వరూపంలో ఆయన బాల స్వరూపంలో ఉన్నారు. మిగతా మీరు ఎక్కడైనా ఈ ప్రపంచంలో 550 సంవత్సరాల నుంచి
చరిత్రలో ఎక్కడైనా రామాలయం కట్టిస్తే ఖచ్చితంగా రాముడెంబడ సీతదేవి ఉండేది. కానీ ప్రత్యేకంగా ఈ రామ జన్మభూమి కోసం ఎందుకు పోడారంటే, కారణం ఏంటంటే దాని వెనుక రాముడు బాలస్వరూపం విగ్రహం ఆ సమయంలో బాబర్ మాత్రమే దాన్ని తొలగించి మొత్తం ఆ ధ్వంసం చేశారు. సో రాముడు చిన్నతనం విగ్రహం కేవలం అదే స్వరూపంలో ఉంది కాబట్టి అప్పటి నుంచి తీసుకొని ఇప్పుడు వరకు వచ్చిన పోరాటంలో ఋషులు మహర్షులు ఎక్కడైనా మనకు రామ విగ్రహాలు ప్రతిష్టాపన జరిగితే ఖచ్చితంగా బాలస్వరూపాన్ని అక్కడ ప్రతిష్టాపన చేయలేదు. దానికి మేజర్ కారణం ఏంటంటే రామ జన్మభూమి మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఇది హిందువు మనకు సంస్కృతిలో, ఎక్కడైనా మీరు ఇప్పుడు లైక్ బృందావనం వెళ్ళండి, మీకు అక్కడ బాంకే బిహారీ గుడి ఉంది, అది బాలస్వరూపంలో ఉంది. ఎక్కడైనా మీకు బాలస్వరూపంలో చాలామంది విగ్రహాలు దేవలు మనకు కనిపిస్తాయి, బట్ రామాయణంలో అది కూడా ముఖ్యంగా రాముడు బాలస్వరూపంలో కేవలం ఆ అయోధ్య నగరిలోనే ప్రతిష్టాపన జరగాలి అనే ఉద్దేశన 550 ఇయర్స్ నుంచి ఈ నడుస్తున్న పోరాట ఈరోజు ఒక 15 నిమిషాల్లో అది పూర్తి అవుతుందంటే చాలా ఆనందం ఉందండి, చాలా ఆనందం. అయితే బాలరాముడిని ప్రతిష్ఠిస్తున్నారు ఇప్పుడు కూడా, మరి సీతా సమేతంగా లక్ష్మణ భరత ఆంజనేయ స్వామి సమేతంగా కూడా అక్కడ ఉన్న ఫ్లోర్స్ నాలుగు అంతస్తుల భవనం కట్టడం జరుగుతుంది కదా గురుజీ. ప్రస్తుతం జన్మభూమిలో ఫస్ట్ సెషన్లో మనకేందంటే బాలరామస్వరూపంని మనం ప్రతిష్టాపన చేస్తాము. తదుపరి ఇంకా అక్కడ మనకు శబరిదేవి గుడి కూడా వస్తుంది, వశిష్ఠ మహాముని గుడి కూడా వస్తుంది. అదేవిధంగా రామ్ దర్బార్ అంటారు దీన్ని. రామ్ దర్బార్ అంటే రాముడు మనకు వనవాసం నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆయనకు రాజ్యాభిషేకం జరిగింది, ఆ అభిషేకం తర్వాత ఏమైందంటే రాముడు, సీతమ్మదేవి, అదేవిధంగా లక్ష్మణుడు మరియు ఆంజనేయ స్వామి పరిపూర్ణ దర్బార్ ఉండేది. పరివార్ మొత్తం దాన్ని రామ్ పరివార్ కూడా అంటారు, కొందరు రామ్ దర్బార్ కూడా అంటారు. సో ఈ ఒక ప్రతిష్టాపన కూడా సెకండ్ ఫేజ్లో వాళ్ళు చేస్తున్నారు. చూడండి, ఇది ఒక చాలా గొప్ప పని. దీన్ని ఇంకా కంప్లీట్ చేయడానికి 4 ఇయర్స్ పడవచ్చండి ఇది. కానీ ఈ ముహూర్తంలో దీన్ని ప్రాణప్రతిష్ఠ చేయడం, చాలామంది ఈ కాలంలో మనం యూట్యూబ్లో వేరే మనకు న్యూస్ మాధ్యమంలో చూస్తున్నాము, వాళ్ళు వద్దు అంటున్నారు, వీళ్ళు వద్దు అంటున్నారు. యాక్చువల్లీ వద్దు అనడమే రాంగ్, అండ్ దేవుడు ఆల్రెడీ ఉన్నాడండి. ఆయనకు మనం ప్రతిష్టాపన చేసే సౌభాగ్యం లభిస్తుంది తప్ప ఆయనకి ఎవరు ప్రతిష్టాపన చేయవచ్చు? ఆయన శ్రీరామచంద్రమూర్తి, ఆయన లేని ప్రపంచం లేదు. మీరు ఇవాళ కూడా ఆలోచించండి, ఆయన పరమ భక్తుడు ఆంజనేయ స్వామి చిరకాలంగా ఇవాళ కూడా బ్రతికి ఉన్నాడు. కారణం ఏంటి? రామనామం వల్లనే. సో మనం అందరూ ఏం చేయాలంటే రామనామం గొప్పగా తీసుకోవాలి. మనం ఎప్పుడైనా మనసా స్మరామి, లైక్ మనసులో స్మరించినప్పుడు శ్వాసం తీసుకున్నప్పుడు రా అని చెప్పాలి, శ్వాసం వదిలినప్పుడు మా అని చెప్పాలి. రా మా, రా మా. ఎందుకంటే శ్వాసం మనసా స్మరామి అంటే మనసు నుంచి స్మరించాలి, నోరు నుంచి కాదు. ఈ కాలంలో కలియుగంలో ఏం ప్రాబ్లం అయిపోయిందంటే మనం అందరూ కేవలం నోరు నుంచి ఒక వీడియో ఆడియో వినినట్టు మనం జస్ట్ మంత్రాన్ని చదువుకుంటే దాని భావం, దాని అర్థం రాదు. ఆ అర్థం, ఆ భావం మనకు రావాలంటే కళ్ళు మూసుకొని మనసులో రాగంతోనే రామనామం తీసుకోవాలి. లైక్ మీరు ఇప్పుడు నోరు నుంచి రామ చెప్పండి, అదే మనసుతోని రామ్ ఈ విధంగా చెప్పండి, దాని వైబ్రేషనే మారిపోతాయి. ఎందుకంటే మనకు నామం మనసు నుంచి ఎప్పుడొస్తుంది? రాగంలో ఉన్నప్పుడు. ఈ కాలంలో పిల్లలు మ్యూజిక్ ఎక్కువ వింటున్నారు. మ్యూజిక్ ఎందుకు వింటారంటే స్వరంలో సరస్వతి ఉంటుంది. సో ఈ స్వరం, స్వరజ్ఞానాన్ని మనం మంత్రజ్ఞానంలో కలిపేస్తే అది ఇంకా అద్భుతం ఉంటుంది. సో ఎప్పుడైనా మనం స్వరంతో పాటు మన మనసారా మనం దీన్ని ఒక భజనంలాగా మీరు పాటిస్తే దానికి అర్థమే డిఫరెంట్ ఉంటుంది. అయితే మన శాస్త్రం చెప్తుంది 12:29:08 మొదలై 12:30 ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమం కంప్లీట్ అవుతుంది కదా, దీనికి ఏమన్నా ప్రత్యేకమైన విధి విధానాలు ఏమన్నా ఉన్నాయా? అవునండి, ఖచ్చితంగా ఉన్నాయి. యాక్చువల్ ఏంటంటే 5 రోజుల నుంచి ఈ సందర్భం జరుగుతుంది. ఒకరోజు ఒక విశేషమైన పూజ జరిగింది, కానీ ఇవాళ ప్రాణప్రతిష్ఠకి ఫైనల్ అంటే ఫైనల్ పూజ ఏం చేస్తారంటే స్వామివారికి మొత్తం అంజనం వేసి ఆయన ఫేస్ ఆయనకే చూపిస్తారు.
అప్పుడు ఇది కంప్లీట్ అవుతుంది. సో అది మనకు కరెక్ట్గా 12:29:08 జరిగితే అది ఒక విశిష్టమైన వరం మన అందరికీ లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో ఇది అక్కడ అయోధ్యలో ఉన్న ప్రతి వ్యక్తి, ఇవాళ మనం చెప్పుకోవచ్చు గత జన్మంలో ఏదో ఋషులు మహర్షులు ఉండొచ్చు, ఎందుకంటే ఆ దర్శన సౌభాగ్యం ఆ సమయంలో అక్కడ వీక్షించి వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎంత పుణ్యాలు చేసుకున్నారు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పుణ్యం మన అందరి తెలుగు ప్రజలకి కూడా లభించాలి. అది మనం మనసారా దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇక్కడ స్టూడియో నుంచి మనం లైవ్గా మీరు ఇచ్చిన సౌభాగ్యం మాకు ఇది, మనం ఇక్కడ నుంచి అన్నీ ప్రత్యక్షంగా చూసుకుంటున్నాం. తప్పకుండా తప్పకుండా గురూజీ. అయితే అయోధ్య నుంచి మా కొలీగ్ గీతాంజలి అక్కడి నుంచి లైవ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎవరెవరు ప్రముఖులు హాజరయ్యారు, తన మాటలోనే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఒక్కసారి కాల్ చేస్తాను. గీత చెప్పండి, అక్కడ ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి? మరికొద్దిసేపట్లో రామయ్య యొక్క, బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ప్రముఖులు ఎవరు హాజరవుతున్నారు? జై శ్రీరామ్. ప్రస్తుతం అయోధ్య ఆ పరమ పావనుడు నడిచినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనమున్నాము. మరికాసేపట్లో అద్భుత ఘట్టం మనం కళ్ళారా చూడబోతున్నాము. ప్రత్యేకంగా ఇక్కడ చూడొచ్చు, అణు అణువున రామనామంతో ఈ స్థలం ఇంకా పూరితమైందని చెప్పుకోవాలి. విఐపీల తాకిడి ఇప్పటికే చాలా వరకు ఉంది. అందులోనూ చాలా మంది ప్రముఖులు, 3,000కు పైగా విఐపీలు రావడం మనం చూస్తున్నాం. అలాగే 100కు పైగా వీవీఐపీలు అటెండ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ముందుగానే ఇన్ఫర్మేషన్ మనకు అందింది. అందులో భాగంగా చూస్తున్నాం, ఇప్పటికే 2 మార్గాలను డివైడ్ చేశారు. ఎక్కడా హడావిడి పడకుండా, ఇబ్బంది కలగకుండా ఉండడానికి అని చెప్పి మెయిన్ రూట్ ఏదైతే ఉందో, అంటే జన్మభూమికి వెళ్లే పాత్ర ఏదైతే ఉందో, ఆ రూట్ వైపుగా మనకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ వెళ్లేలాగా ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ కూడా ఇదే మార్గంలో వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరిగాయి. మరి కాసేపట్లో ప్రధాని మోదీ మందిరానికి చేరుకోబోతున్నారు. ఎందుకంటే ఇంకా కొద్ది సమయం ఉంది ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి. అలాగే విఐపీలు కావచ్చు, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, సినీ ప్రముఖులు, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన మార్గం రాంపద్ అని చెప్పి మనకి ఎంట్రెన్స్ అయోధ్య పొలిమేరల దగ్గర నుంచే రెండుగా డివైడ్ చేశారు. 2 మార్గాలుగా ఒకవైపు నుంచి విఐపీలని, సినీ ప్రముఖుల్ని పంపిస్తూ ఉన్నారు. మరోవైపు రాజకీయ ప్రముఖులు కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా వేరే మార్గాన్ని ఏర్పాటు చేశారనమాట. సో ఇక్కడ చూస్తున్నాం మనం, ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువ ఉన్నారో ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ బారికేడ్స్ ఏర్పాటు చేశారు, ఎవరిని ఈ లోపలికి రానివ్వని పరిస్థితి. కానీ అడుగడుగున మనం చూస్తున్నాం కదా ఎంత సుందరంగా కనబడుతుందో మొత్తం ప్రాంతం అంతా కూడాను. మరోవైపు ఆ సినీ సెలబ్రిటీస్ని చూడడానికి కూడా చాలామంది ఉబిళ్ళూరుతూ ఉన్నారు. మన తెలుగు సంబంధించినటువంటి నటులు నటీమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ కూడా అంతే క్రేజ్ మనం చూస్తున్నాము. అయోధ్యలో కూడా ఇక్కడ ఇప్పటికే చాలా మంది ప్రముఖులు చేరుకున్న పరిస్థితి. ఇంకా బాలీవుడ్ నటులు కావచ్చు, ఆల్రెడీ వాళ్ళు నిన్నటి నుంచే వాళ్ళ రాక మొదలైందనే చెప్పుకోవాలి. ఇక్కడ చాలా మంది ప్రముఖులు వచ్చి నైట్ ఇక్కడ స్టే చేశారు. ప్రస్తుతం ఉదయం నుంచి ఇంకొంతమంది వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. రణబీర్, అలియా కావచ్చు, అలాగే కత్రినా కైఫ్ వాళ్ళు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారు. అలాగే ఇంకా మన తెలుగు రాష్ట్రాలకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి గారు రావడం, అలాగే దాంతోపాటుగా మళ్ళీ మిగతా ప్రముఖులు ప్రభాస్, అలాగే మిగతా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఇలా ప్రముఖులు అందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు కూడా చాలా మంది వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. తెలుగు రాష్ట్రాలకి సంబంధించి వస్తున్న వాళ్ళకైతే ఇక్కడ ఇంకొంతమంది తెలుగు, అంటే మన రాష్ట్రాలకి సంబంధించి మాట్లాడుకుంటే, కంప్లీట్గా సౌత్ జోన్ గురించి మాట్లాడుకుంటే కనుక వాళ్ళు ఎక్కువగా ప్రముఖులు ఇక్కడ కనబడుతున్నారు. అంతే అభిమానులు కూడా వచ్చారు, అలాగే భక్త జన సందోహం కూడా మనం చూస్తున్నాము. చాలా మంది భక్తులు ఇప్పటికే వచ్చారు. ఎందుకు అనంటే, ఎవరికి వాళ్ళు ఇళ్లలో సెలబ్రేట్ చేసుకోండి, ఈ పండుగని మీ ఇంటి పండుగలో భావించి ఇళ్లలో సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పినప్పటికీ చాలా మంది మేము డైరెక్ట్గా చూద్దామన్న ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడాను. దగ్గర దగ్గర ఎక్కువగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, అలాగే రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడాను రామనామాన్ని జపిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ స్టేటస్ ఏర్పాటు చేశారు, అంటే రాముడిని కీర్తిస్తూనే ఉన్నారు. గత 3 రోజుల నుంచి ఈ స్టేటస్ అనేవి ఆట మీద ఈ కళాకారులు అనేవాళ్ళు అలా పాటలు పాడుతూ కీర్తిస్తూనే ఉన్నారు ఆ రామయ్యని. ఈ విధంగా ప్రస్తుతం అయితే ఇప్పటికే చాలా మంది ప్రముఖులు చేరుకున్నారు. పిలిచి అంటే ఇన్విటేషన్స్ అందిన వాళ్ళల్లో దగ్గర దగ్గర ఫారెన్కి సంబంధించిన వాళ్ళు, అంటే దగ్గర దగ్గర ఇతర దేశస్తులు చాలా మంది ఉన్నారు, ఫారెన్ డెలిగేట్స్ కూడా వచ్చారు. వాళ్ళు 100 మంది దాకా ఉన్నారు కాబట్టి ఇంకా టైట్ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉన్నాయి, దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కేవలం ఈ రూట్ ఏదైతే ఉందో, రామ్ జన్మభూమికి స్ట్రేట్ గా వెళ్లే రూట్ ఇది. హనుమాన్ గర్హి అని ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, అది దాటుకుని వెళ్ళాలి. ఇక్కడ ఒక
నమ్ముతారు ప్రజలు ఖచ్చితంగా ఏంటి అంటే, ముందు హనుమాన్ దర్శనం చేసుకున్న తర్వాతే ఆ రాముడిని దర్శనం చేసుకోవాలని చెప్పి అందులో భాగంగానే వచ్చేటువంటి విఐపీలు కావచ్చు వివిఐపీలకి ముందుగా హనుమాన్ దర్శనమే అయ్యే విధంగా హనుమాన్ గర్హి టెంపుల్ దగ్గర నుంచే రూట్ ని ఏర్పాటు చేశారు. సో ఆ తర్వాత అక్కడి నుంచి రామ మందిరానికి వెళ్తారు. ఈ విధంగా ప్రస్తుతం వివిఐపీలు విఐపీలు వస్తున్నారు. జయ, సామాన్యులకి ఎప్పుడు దర్శన భాగ్యం, వారికి ఎటువంటి ఎటు మార్గం ఏమన్నా నిర్దేశించడం జరిగిందా గీత? ఎస్, ఇంకా మరొకటి అందరికీ ఇదే సందేహం ఉంది, సామాన్య భక్తులకి ఎప్పుడు అనుమతిస్తారు, సామాన్య భక్తులు ఎప్పుడు వెళ్ళొచ్చు? ఇవాళ అయితే వివిఐపీలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు కదంటే సాయంత్రం రాత్రి వరకు కూడా కామన్ పీపుల్ ఎవరు కూడా దర్శన భాగ్యం కలిగించలేదు వాళ్ళకి. ఎందుకంటే కేవలం వివిఐపీలు మాత్రమే, అది కూడా మధ్యాహ్నం వరకు. ఆ తర్వాత స్వామీజీలు, ఇతర సిద్ధులు చాలా మంది ఇప్పటికే చేరుకున్నారు అయోధ్య, వాళ్ళందరికీ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అనేవి నిర్వహిస్తారు. మూల విరాట్కి పంచామృతాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఆ అభిషేకం తర్వాత నెక్స్ట్ రేపు ఉదయం స్వామివారికి దర్శనం కల్పిస్తారు అన్నమాట. అంటే స్వామివారి దర్శనానికి సామాన్య భక్తులకి రేపు ఉదయం నుంచి ఉంటుందని తెలుస్తోంది. రైట్ గీత, మళ్ళీ మిమ్మల్ని లైవ్లోకి తీసుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఏదైనా స్వామిని మనం ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత ఇప్పుడు తను చెప్పినట్లుగా ప్రత్యేకమైన పూజా విధానం ఏమన్నా ఉంటుందా? అంతే కదా, మనం ప్రతిష్ఠ చేసి వెళ్ళిపోయినట్లు కాదు కదా, ప్రాణప్రతిష్ఠ చేశాక స్వామివారికి చేయవలసిన అన్ని క్రతువులు కూడా నిర్వహించుకోవాల్సిందేను. అభిషేకం దగ్గర నుంచి పూజతో సహా ప్రతి ఒక్కటి కూడా నిర్వహించిన తర్వాతే దర్శన భాగ్యం అనేది కల్పిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్నాము, ఎవరినైనా మన ఇంటికి పిలిచాము, లేకపోతే మనం ఇంటికి వెళ్ళాము, భోజనం పెట్టాము, సగం భోజనం పెట్టి వదిలేయం కదా, పూర్తి భోజనం పెడితేనే కడుపు నిండా ఉంటుంది. అలా స్వామివారికి సంపూర్ణమైనది, మనం ఏదైనా ఇంట్లో పూజ చేసినా కూడా ప్రసాదము ఆరతితో పూజ సంపూర్ణమవుతుంది. అలా సంపూర్ణమైతేనే కూడా మనకి చాలా బాగుంటుంది. కాబట్టి అలా అయోధ్యలో రాముల వారు సంపూర్ణంగా మనకి దర్శనం ఇవ్వాలి అంటే క్రతువు మొత్తము పూర్తి అవ్వాల్సిందే. ఇవన్నీ కూడా అక్కడ అక్కడ మన జ్యోతిష్యులు కానీ, అక్కడ వేద పండితులు కానీ, పూజారులు కానీ, వీళ్ళందరూ కూడా అసలు అయోధ్య రామ మందిరము ప్రతిష్ట అంటే ఆ రోజు మనకు శంకుస్థాపన చేసిన రోజు నుంచి కూడా ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఆ యంత్రం ఎలా, ఇవన్నీ కూడా ఆ రోజునే నిర్ణయించబడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ సమయంలో ఏం చేయాలనేది నిర్ణయించబడింది. అది ఎలా జరగాలో అలా జరిగితేనే మనందరికీ మంచిది. ఒక్క యావత్ భారత్ కాదు, యావత్ ప్రపంచానికి. ఇప్పుడు తల్లి పిల్లవాడికి నీళ్లు పోస్తూ శ్రీరామ రక్ష సర్వద్ర జగత్ రక్ష అని నీళ్లు పోస్తుంది. అంటే శ్రీరాముడు నీకే కాదు సర్వ జగత్తుకి రక్షగా ఉంటాడు అని చెప్పాను. శ్రీరాముడిని మనము చాలా సందర్భాల్లో మనం తలుచుకుంటాము. ఏదైనా జరిగితే అయ్యో రామ అంటాము, విష్ణు సహస్రనామం ప్రతీక్షణం, ప్రతి అడుగు అడుగున రాముల వారు మన వెంబడి ఉంటారు. ఒక ఊరు నిర్మాణం అవ్వాలంటే రామాలయం కడతారు. ఎందుకు అంటే ధర్మం అక్కడ ఉద్ధరింపబడాలి, ఆ గ్రామం అంతా ఊరంతా కూడా ధర్మంతో ఉండాలి అనేది అక్కడ మనకి సంకేతంగా. అసలు రాముల వారి సేవ చేసుకొని బాగుపడని వాళ్ళు భూమి మీద ఎవ్వరూ ఉండరు. రాముల వారు ఆకాశమైతే సీతమ్మ వారు భూదేవి. అటువంటి ఆకాశం ఎంత విస్తరించిందో మనకు తెలియదు. అలా రాముల వారి యొక్క కృపా కటాక్షాలు మన మీద ఎంత ఉంటాయో మనకు తెలియదు. మనం ఆయన నామాన్ని పట్టుకోవాలి, ఆయన పాదాలని పట్టుకోవాలి, అప్పుడు మనకి ముక్తి. అసలు జటాయువుకి ఆయన మోక్షాన్ని ఇచ్చాడు. మానవుడిగా ఉంటేనే మన మోక్ష సాధనకి ఉపయోగం అంటారు. కానీ జటాయువు ఒక చిన్న సహాయం చేసింది సీతమ్మ వారిని ఇలా తీసుకెళ్లారు అని. అటువంటి జటాయువుకే అంత్యక్రియలు నిర్వహించారు రాముల వారు, ఆయన వైకుంఠానికి పంపించారు. అటువంటి కరుణామూర్తి, అటువంటి ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుల వారు. అటువంటి శ్రీరామచంద్రమూర్తి నడయాడిన దేశం మన భారతదేశం. యావత్ ప్రపంచము కూడా స్క్రీన్ల మీద, బిగ్ స్క్రీన్ల మీద వీక్షిస్తున్నారు అంటే వాళ్ళకి అర్ధరాత్రి సమయం ఎంత భక్తి ఉండాలి. విదేశస్థులు కూడా రామనామ సంకీర్తనలు, భజనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంటే ఆ రామనామంలో ఉన్న మాధుర్యం అలాంటిది. ఆ మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తే మన జీవితం సఫలమవుతుంది. కాబట్టి ఆ క్రతువు ఏది ఉన్నా కూడా మనం ఆ క్రతువులన్నీ కూడా చేస్తేనే ఒక సంపూర్ణత్వం అనేది మనకి లభిస్తుంది. కాబట్టి దానికి కొంత సమయాన్ని కూడా మనం కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈరోజే నేను దర్శించేసుకోవాలి, ఈరోజే స్వామివారి కృపకి పాత్రురాలి కావాలని భావించకుండా మీరన్నట్లుగా ఆ క్రతువుకి, స్వాములకి, గురువులకి కొంత సమయాన్ని ఇవ్వాలి. ఏంటంటే పబ్లిక్ కోసం ఆల్రెడీ వాళ్ళు రేపే చెప్పారు. అండ్ ఇవాళ ఓన్లీ స్వామీజీలు, పీఠాధిపతులు మాత్రమే, ఇంకా మన మాననీయ ముఖ్యమంత్రి గారు, సీఎం మన యోగి ఆదిత్యనాథ్ గారు, పిఎం
ఇంకా మెయిన్ మనకు మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఇవాళ ఇచ్చారు కాబట్టి, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్. ఈ కాలంలో చూడండి, రామ ప్రతిష్టాపన జరగడం కేవలం మన భారతీయులకి కాదు, ఈ ప్రపంచంలో ఇది చాలా గొప్ప విజయం, గొప్ప విజయం. ఇప్పుడు కలియుగం నడుస్తుంది, ఇది రాక్షస యుగం అంటారు దీన్ని. ఇప్పుడు దీన్ని మీరు త్రేతాయుగంలాగా మార్స్తే వీళ్ళు ఊకుంటారా? రాక్షసులు ఊకోరు. సో ఏదో ఒక సమస్యని వాళ్ళు ఎలాగైనా సృష్టించాలని ఆలోచించి ఉంటారు. సో ఇలాంటి సమయంలో భద్రత కూడా ఇంపార్టెంట్, మన ఫంక్షన్ కూడా మనకి ఇంపార్టెంట్. చూడండి, మనకు ఒక చిన్న వివాహం కూడా ఇంట్లో జరిపితే మనం సెక్యూరిటీ పెట్టుకుంటాము, ఎవరైనా బయట వాళ్ళు రావద్దు అని ఆలోచిస్తాము, అన్ని విధానంగా ఆలోచిస్తాము. సో రాముడు అయితే మన దేవుడు. అయితే ఇది సందర్భం కాకపోవచ్చు, కానీ కొంతమంది గురూజీలు, కొంతమంది మఠాధిపతులు లగ్నాన్ని కావచ్చు, లేకపోతే పూర్తిగా అంటే ఆలయ నిర్మాణం పూర్తిగా కంప్లీట్ కానప్పుడు ప్రతిష్ట చేయడం కరెక్ట్ కాదు అనే వాదన కూడా మనకు కొంత వినిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజముందంటారు? యాక్చువల్లీ శాస్త్రపరంగా ఇది కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా దేవ ప్రతిష్టాపనకి ముహూర్తాలు ఉండవండి, మానవుడికి ముహూర్తాలు ఉంటాయండి, దేవుడికి కాదు. ఆయన దేవుడు, దేవుడికి ముహూర్తం మనం పెట్టేటోళ్ళు ఎవరండి. అండ్ ఇంకొక విశేషమైన విషయం ఏంటంటే, రాముడు వారికి రాజ్యాభిషేకం కోసం వశిష్ఠ మహాముని ఇచ్చిన ముహూర్తం పైన ఆయన వనవాసానికి వెళ్ళారు తల్లి. సో ఎప్పుడైనా రాముడు సందర్భంలో ముహూర్తాలు అక్కర్లేదు, రాముడు సాక్షాత్ పరమేశ్వరుడు, పరమేశ్వరుడు కోసం ముహూర్తం, స్థలం ఇది అన్ని ఇంపార్టెంట్ లేదు, నిర్మాణం కూడా ఇంపార్టెంట్ లేదు. సగం కనీసం ఇది ఇప్పుడు శంకరాచార్యులు చెప్పారు, వాళ్ళ గొప్పలు, మనం వాళ్ళ గురించి మాట్లాడలేము. అది ఏ సందర్భం ఉంది, ఏ విషయంలో వాళ్ళకు ఇలా కనిపించింది, ఇప్పుడు ఆయన ఇవాళ ఉదయం కూడా ఆయన స్టేట్మెంట్ మార్చుకున్నారు. సో ఏమైపోతుందంటే, ఈ కాలంలో చూడండి, ప్రతిష్టాపన జరిగే ముహూర్తం నుంచి ఇంపార్టెంట్ ఏముందంటే మన అందరికీ రాము లలాని, దీన్ని ఏమంటారు, రామ్ లలా అంటారు. లలా ఎందుకు అంటారంటే చిన్నపిల్లల్ని లలా అంటారు, లైక్ ఇక్కడ నాని అంటారు తెలుగులో, మన నార్త్ ఇండియాలో ఏంటంటే లాలా అంటారు. సో రామ్ లలాని వీక్షించాలి, ఆయన దర్శన బాల స్వరూపంలో లభించాలంటే ఇదే మనకు పెద్ద సౌకర్యం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, రామ జన్మభూమి ట్రస్ట్ ఓపెన్గా చెప్పింది దట్ రామలల గుడి కోసం ఏ నిర్మాణాలు జరగాలి, అది ఆల్రెడీ పూర్తి అయిపోయినాయండి. దానికి మరి మనం ఇది గుడి మొత్తం కంప్లీట్ కాలేదంటే ఇప్పుడు అది ఎకరాల్లో ఉందండి, దాన్ని డెవలప్ చేయడానికి కనీసం 4 ఇయర్స్ పడుతుందండి. ఇది ఒక సామాన్యమైన గుడి కాదు, ఇది రాముల వాళ్ళ గుడి. దీన్ని ఎవరైనా ఇమ్మీడియట్గా కంప్లీట్ ఒక ఇంటిని కంప్లీట్ చేయడానికి జనాలకి 2-3 సంవత్సరాలు పడిపోతాయండి. మరి ఇది రాముడు వాళ్ళ రాజ్యం, ఇది దానిలో కంప్లీట్ చేయాలంటే దీనికి ముహూర్తమే తీయలేము. సో ఏది ఎప్పుడు జరుగుతుంది, దీన్ని ఖచ్చితంగా మనం దేవ ఆజ్ఞ రూపంలో చూసుకోవాలి తప్ప ముహూర్తాలు ఆర్ వేరే ఏదైనా ఆలోచనలు పెట్టుకోవద్దు. దేవుడు ఇస్ దేవుడు అండి, అంతే అంతే గురుజీ. అయితే అమ్మ, బాలరాముడిని దర్శించుకుంటే ప్రత్యేకంగా అంటే బాలరాముని దర్శనం వల్ల కలిగే లాభాలుగా ఉపయోగాలు ఎలాంటి పుణ్యం వస్తుంది? అసలు రామ మందిరం, మనకి బాబ్రీ మసీదు కింద ఉన్న విగ్రహం కూడా బాలరాముడే. ఇది కుశుడు నిర్మించాడు అని చెప్తున్నాయి ఆధారాలు. కుశుడు నిర్మించాడు, అలా బాలరాముడి రూపంలోనే మళ్ళీ మనకి ఇప్పుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. అంటే అక్కడ ఎలా ఉందో, ఎలా నిర్మించారో ఇప్పుడు కూడా అదే విగ్రహ రూపంలో బాలుడిగా దర్శనమిస్తారు. ఏంటిది, ప్రతిది రామాయణంలో ప్రతి అడుగు కూడా మనకి జీవితంలో కొన్ని సందేశాలను ఇస్తుంది. మా మొక్కయి వంగనిది మానయ్య వంగుతుందా అని చెప్పి అంటారు. అంటే చిన్నప్పటి నుంచే పిల్లల్ని మన రామాయణ మహాభారతాలు చెబుతూ పెంచితే వాళ్ళు ధర్మ మార్గంలో నడుస్తారు. అలాంటి ఆదర్శ రూపమే ఈ బాలరామ విగ్రహ రూపం. అంటే ఆయన 14-16 ఏళ్ళు అంటే మనం మన పిల్లల్ని ఓ పని చేయించడానికి కూడా అయ్యో చిన్నపిల్లలు అంటాం అలా ఇప్పటికీ. మరి అటువంటి రాముల వారు విశ్వామిత్రుడి యొక్క యాగశాలకు వెళ్ళి అసురుల యొక్క బాధని సంహరించి ఆయనకు లేకుండా చేశాడు. మరి అటువంటి రాముడు ఆ విగ్రహ రూపం కూడా ధర్మాన్నే సూచిస్తుంది మనల్ని ఆయనకి. అలాంటి బాలరూపం, బాల అంటే ఏదైనా మొదలయ్యేది ఆ బాలరూపం నుంచే. కాబట్టి మనం ఆ బాల విగ్రహాన్ని దర్శించుకుంటే మనకి ఏం సంకేతం చెప్తోంది అంటే అదే సంకేతం చెప్తోంది, అంటే చిన్నప్పటి నుంచే ధర్మ మార్గంలో నడిపిమని చెప్తోంది. కలియుగంలోనే తిరిగి సత్యయుగం మొదలవడం అంటే ఇదే, ఈ రోజు నుంచే మొదలవుతుంది. ధర్మం, అధర్మం ప్రబలింది బాగా, ధర్మం ఉద్ధరింపబడాలి. రాముల వారు వచ్చారు, తిరిగి ఉద్ధరింపబడుతోంది ధర్మం. కాబట్టి అటువంటి రాముల వారి ప్రతిష్టని మనము ఏదో ఒకటి అంటే ఏదో ఒక తప్పు ఎత్తి చూపించాలి.
మనం ఒక చిన్న వివాహం చేసిన ఒక చిన్న ఫంక్షన్ చేసిన ఏదో ఒక తప్పు చూపిస్తారు, మానవులం కాబట్టి అంటూ ఉంటారు. భగవంతుడి విషయంలో కూడా మనం తప్పులు ఎంచుతున్నామే. అసలు రామ అన్న పదము ఏ విధంగా ఆవిర్భావం చెందింది? నారాయణలో రా, నమశివాయలో మా, రెండూ కలిపి రామ అని పెట్టారు. ఒక రామనామం జపం చేస్తే శివకేశవుల్ని స్మరించిన పుణ్యం వస్తుంది. ఈయనకి ఒక గ్రహము, ఒక రాశి, ఇవన్నీ ఏమీ ఉండవు. సర్వం పరమేశ్వరుడి చేతుల్లో ఉంటుంది. గ్రహకూటమి మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. ఆయనకి ఒక దినము, ఒక ముహూర్తము, ఒక తిది, ఒక ఘడియ ఇలా ఏమీ లేదు. ఆయన ఆవిర్భావం ఇప్పుడు ఈ ప్రతిది కూడా మనకి ఏం సూచిస్తోంది, ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో అని రామాయణం మనకి పాట ఒకటి ఉంటుంది. రాత్రి వరకు కూడా ఉదయం లేస్తే పట్టాభిషేకం అనుకున్న రామచంద్రుల వారు నిద్ర లేవగానే వనవాసాలకు వెళ్ళారు, వచ్చింది. ఇప్పుడు బర్త్డేకి తల్లిదండ్రులు కానుక్కొని ఇస్తాని డబ్బు సర్దుబాటు కాక కొనియకపోతే ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి దిగజారిపోయాం మనం. అది సూచిస్తోంది రాముల వారి యొక్క విగ్రహము, రాముల వారి యొక్క అవతారము, బాలమూర్తి కానీ సీతారామ చంద్ర లక్ష్మణ ఆంజనేయ సమేత స్వామి అయినా కూడా మనకు సూచించే ఒక గొప్పది ఇది. ప్రతి ఒక్కరికి ఆదర్శము నేను మీ ఛానల్ ముందు నేను చెప్తున్నాను. ప్రతి ఒక్క తల్లులు కూడా, తల్లులదే బాధ్యత కుటుంబం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రామాయణం రోజుకి 10 పేజీలు చదవండి, ఎక్కువ సమయం తీసుకోదు. మీరు మీ పిల్లలకు చెప్పగలిగే స్థాయి ఉండాలి. ఇప్పుడు మేమంతా కూడా చదివితేనే చెప్పగలుగుతున్నాం, చదవకుండా ఎవరూ చెప్పలేము. జీవితంలో వాటిని ఆచరించాలి, ఆచరిస్తేనే చదవండి, లేకపోతే చదవద్దు. మనం ఏదో సినిమాల్లో టూకీగా చూసినట్లుగా చూసేసి ఇదే రామాయణం మొత్తం అంటే చాలా విశేషాలు చూడాల్సిన అవసరం ఉంది. చాలా ఎన్ని సూక్ష్మాలు ఉన్నాయంటే రాముల వారు గొప్పవారా, రామనామం గొప్పదంటే రామనామం గొప్పదంట. ఎలా అంటే రామసేతు నిర్మించేటప్పుడు శ్రీరామ అని రాసి వానరులంతా సేతు నిర్మిస్తూ ఉన్నారు. రాముల వారు ఒక రాయిని వేస్తే అది మునిగిపోయింది. ఆయనకు ఆశ్చర్యం వేసి హనుమంతుల వారిని అడిగారంట, ఏంటిది ఇదంటే, రామ నీ నామం రాశాము తండ్రి, నీకంటే నీ నామం గొప్పది అందుకే తేలుతోంది అని. ఇన్ని సూక్ష్మాలతో ఆలోచిస్తే అద్భుతంగా ఉంటుంది. మన రామాయణాన్ని విదేశస్థులు రీసెర్చ్ చేసి దానిలో ఉన్న వాళ్ళదైన రీతిలో గొప్ప గొప్ప విషయాలు మనకు అందించారు. అందిస్తే మనము మన దేశంలో పుట్టిన రామాయణాన్ని మనం చదవటానికి ఇబ్బంది పడుతున్నాం, దాన్ని అనుసరించడానికి ఇబ్బంది పడుతున్నాం. ఆ ప్రతిష్ట సమయాన్ని తప్పు పడుతూ ఉన్నాం, విగ్రహాన్ని తప్పు పడుతూ ఉన్నాం. అసలు ఆ ఆలయ నిర్మాణంలో ప్రతి శిల్పము, ప్రతి రాయి కూడా ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి. ఆ రాముల వారి దగ్గర అలా ఉండిపోతాయి. అసలు ఇవన్నీ కూడా మనం వీక్షించట్లేదు. అసలు సంపూర్ణం అవ్వకుండా ఎట్లా ప్రతిష్ట చేస్తారని కొంతమంది ఎందుకు వస్తున్నాయో తెలీదు. రామనామం చేయండి రా అంటే అది తప్ప మిగతా అన్నీ మనం చేస్తూ ఉన్నాం, అదే మన దౌర్భాగ్యం. కాకపోతే ఏ పని చేసినా తప్పు పడితే అక్కడ ఉన్న దిష్టి పోతుంది అనుకొని మనం పక్కకెళ్ళి రాముల వారి ప్రతిష్టని ఆనందంగా ఆస్వాదిస్తే చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. రాముల వారి రూపము, రాముల వారు నడిచిన యానము, సీత నడిచిన యానము, మనం రామాయణం ఎలా ఉందో సీతాయనము కూడా ఉంది, సీతమ్మ వారు నడిచిన ఆయనము కూడా ఉంది. ఇలాంటి అద్భుతాలు, వాళ్ళ జీవితాన్ని మనము ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎవరో 10,000 చీర కొన్నారని ప్రతి మహిళ కొనడానికి షాప్కి వెళ్తుందే, మరి సీతమ్మ వారు భర్త వెంబడి ఒక్క మాట మాట్లాడలేదు. ఈ రోజున ఒక్కరోజు ఏదైనా తక్కువైతే ఒప్పుకోవట్లేదు మహిళలు. టీవీ రిమోట్ ఇవ్వకపోతే భార్య వెళ్ళి ఏ నదిలో దూకి చనిపోయిందని చూస్తున్నాం. కానీ అలా నోరు ఎత్తకుండా తండ్రి చెప్పాడు నీ భర్త అడుగు జాడల్లో నడవమని అంటే అలా ఆయన వెంబడి నడుచుకుంటూ నార చీరలు ధరించింది తల్లి, మహారాణిగా ఒలిగొందింది, పట్టు పాన్పుల మీద ఆవిడ నిద్రపోయింది. అలాంటి తల్లి అడవుల్లో, రాళ్లల్లో, రప్పల్లో, ఆశ్రమాల్లో ఉంది అంటే ఆదర్శం కాదా రామాయణం మనకి? అటువంటి రామాయణాన్ని, ఆ రామాయణం ఉద్భవించింది ఆ అయోధ్య నుంచే కాబట్టి మనం ఈరోజు అయోధ్య రామ మందిరం, అయోధ్య రామ ప్రతిష్టని మనం గర్వంగా చెప్పుకోవాలి. భారతదేశీయులమై ఉండి విదేశాల నుంచి వచ్చారని ఇందాక గీతాంజలి గారు చెప్పారు. అంటే చూడు మన మన భారతదేశం యొక్క గొప్పతనం. అసలు ప్రపంచ దేశాల్లో గురుదేశంగా నిలబడాలి. ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచానికి అంటే అయోధ్య, ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచానికి మొత్తానికి కూడా అలాంటి అయోధ్య మన భారతదేశంలో ఉన్నందుకు మనమందరము కూడా గర్వించాలి. గురుజీ సుముహూర్తం దగ్గర పడుతుంటే దానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా పూజలో పాల్గొన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ముందుగా కూడా, అంటే ప్రాణ ప్రతిష్ఠకి ముందుగా కూడా కొన్ని నియమాలు పాటించడం, నేల మీద శయనించడం, ఓన్లీ అంటే కొబ్బరి నీళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకోవటం, ఇలాంటి విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఇంకా ఎలాంటి నియమాలు పాటించి ఉండొచ్చు అంటారు? యాక్చువల్లీ దీంట్లో ఆయన కింద పండుకోవాలి,
అండ్ నెక్స్ట్ ఓన్లీ మన కోకోనట్ వాటర్ తాగి ఉండాలి ఒక 5-6 రోజులు. ఎందుకంటే ప్రాణప్రతిష్ఠ దేవ విగ్రహానికి చేసినప్పుడు నియమనిష్టలు ఎక్కువ ఉంటాయండి. అండ్ దాన్ని పాటించే వ్యక్తి పైన పూర్తిగా భారం ఉంటుంది. అంటే ఎవరైనా ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు, ఇప్పుడు చూడండి సార్ చేతిలో, మోదీ గారి చేతిలో ఒక అద్దం కూడా ఉంది, అదే అద్దంని ఇప్పుడు స్వామి వారికి చూపిస్తారు. సో ఈ రామాలయంలో నిర్మాణం చేసిన తర్వాత ఈ ప్రాణప్రతిష్ఠలో ఏమాత్రం తప్పు జరిగినా దాని మొత్తం భారం యజమాని పైనే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆ యజమాని మాత్రం ప్రముఖంగా దీన్ని నియమనిష్టలతోని వ్రతారాధన చేసుకుంటే దాని దోషాలు స్వామి అంటే మన మోదీ గారికి దొరకవు. వై? బికాస్ ఆయన వ్రతం చేసుకున్నారు. చూడండి, మనకు కావాల్సిని ఎవరు తప్పు చేయరు, కానీ కొన్ని సమయంలో సామాగ్రిలో కావచ్చు, మంత్రాల్లో కావచ్చు, సో అలాంటి తప్పులకి కూడా క్షమించడానికి భగవంతుడు చూపించిన మార్గం ఏంటంటే ఉపవాసం. సో ఉపవాసం చేసిన ప్రభావంతో దాని తర్వాత జరిగిన ప్రాణప్రతిష్ఠకి చాలా విలువ ఉంటుందండి. అండ్ అది చేసిన ప్రభావంతో చూడండి, ఆయన ఫేస్ కూడా మొత్తం బక్కగా అయిపోయింది. మీరు మోదీ గారి ఫేస్ గతంలో చూడండి, ఇవాళ చూడండి, చాలా తేడా ఉంది. ఎందుకంటే ఆ వ్రత మహిమలో దానిలో ఒక తేజం మన బాడీలో ఎంటర్ అవుతుందండి. ఆయన ఫేస్లో ఉన్న ఆరా, గతంలో ఉన్న ఆరాలో చాలా మార్పులు ఉన్నాయండి. ఎందుకంటే ఆరా బాగా మనకు చేంజ్ అయిపోతుంది. సో వ్రతం, ఉపవాసం, ఈ అన్నీ స్వామివారి సన్నిధానం చేరుకోవడానికి ఒక మార్గం అండి. సో ఇది ఒక మార్గం మాత్రమే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇది మనకు ఇవాళ మనం ప్రత్యక్షంగా ఇప్పుడు, సో సుమన్ టీవీ మాధ్యమంలో మనం ఇవాళ దీన్ని మన కళ్ళారా ప్రత్యక్షంగా చూసుకుంటున్నాము. ఇది చాలా పెద్ద సౌభాగ్యం అండి. గీతాంజలి మనకి అయోధ్య నుంచి లైన్ లో సిద్ధంగా ఉందండి. లైన్ లో అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి మరొకసారి మాట్లాడదాము. గీత చెప్పండి. జై శ్రీరామ్ నినాదాలు ఇంకా మిన్నంటున్నాయి. ఎందుకంటే ఆ శుభ తరుణం రానే వచ్చింది. ఇన్నాళ్లుగా మనం ఎదురు చూసినటువంటి అద్భుత ఘట్టం అనే చెప్పుకోవాలి. ప్రస్తుతం సమయం 12:24 అవుతోంది. ఇంకా కేవలం ఒక 4 నిమిషాలు మాత్రమే ఉంది. 12:29:28 ప్రారంభమవుతుంది ఆ శ్రీరామచంద్రుడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం. ఇప్పటికే మొత్తం అన్ని సిద్ధమైపోయాయి. ప్రధాని మోదీ కూడా చేరుకున్నారు ఆ కార్యక్రమంలో. వారు బిజీగా ఉన్నారు. మనకి కొన్ని ఛానల్ ద్వారా మెయిన్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇచ్చారు. అందులో మనం వీక్షిస్తున్నాము. మోదీ గారు స్వయంగా వారి చేతులతో ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఓవైపు ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరుగుతున్న వేళ ఇక్కడ పురవీధులలో, అయోధ్య పురవీధులలో ఆనందోత్సాహాలతో నృత్యం చేస్తున్నారు. ప్రత్యేకించి భక్తజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తన్మయత్వానికి లోనైన పరిస్థితి. ఎన్నాళ్ళుగా ఎదురు చూసిన ఘట్టం ఇప్పుడు రానే వచ్చింది. ఈ అద్భుత సమయంలో మేము ఇక్కడ ఉండి కల్లారా చూస్తుండడం అనేది ఇంకా సంతోషకరమైన విషయం. అందులోనూ ఆ పుణ్యమూర్తి నడిచిన ప్రాంతంలో మేము ఉండడం అనేది ఇంకా గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరి నుంచి ఇదే మాట వినపడుతుంది కూడా. ఇక ప్రతిష్టాపన కార్యక్రమం విషయానికి వస్తే వివిఐపీలు, అలాగే విఐపీలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కూర్చునేందుకు వీలుగా అంటే ఆలయం ఎదురుగానే, అంటే స్వామివారికి కొంత దూరంలో, ఇంకొంచెం ముందు. ప్రస్తుతం మనం చూస్తూ ఉంటున్నాము ప్రధాని నరేంద్ర మోడీ వారి చేతుల మీదుగానే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. అయితే ప్రత్యేకించి 84 సెకండ్లు అత్యంత కీలకం అని చెప్తున్నారు. 12:29:28 ప్రారంభమవుతుంది. ఇప్పటికే యంత్ర ప్రతిష్టాపన, అలాగే విగ్రహ ప్రతిష్టాపనకి ముందు జరగాల్సినటువంటి పుణ్య కార్యం అంతా కూడా, ఆ కార్యక్రమాలు అన్నీ కూడా ముగిశాయి. ప్రస్తుతం మరికొద్ది సెకండ్లలోనే ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది. అది కూడా 84 సెకండ్లు చాలా కీలకం అని చెప్తున్నారు. ఎన్నో వార్తలు వచ్చాయి ముహూర్తం గురించి కూడా. రకరకాల కథనాలు కూడా మనం విన్నాము ముహూర్తం ఇప్పుడు ఎందుకు ఎంచుకున్నారని. కానీ ఆ ముహూర్త బలం ఎంత గొప్పదో చెప్పే ప్రయత్నం అందరూ ఋత్వికులందరూ చేశారు. పంచాంగకర్తలు వివరించారు చాలా అద్భుతమైన ముహూర్తం ఇది. ఈ ముహూర్తంలో ప్రతిష్టాపన చేస్తే దేశానికి చాలా మంచి జరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయనేది ప్రధానంగా పండితులు చెబుతున్నమాట. అయితే ప్రస్తుతం ఆ 84 సెకండ్లు చాలా కీలకంగా ఉన్నాయి. యంత్ర ప్రతిష్టాపన ఆల్రెడీ జరిగింది కాబట్టి ఆ పైన దాంతో సిమెంట్ వేసి ఆ తర్వాత స్వామివారి విగ్రహం ఏదైతే మనకి ముందుగానే మనం చూస్తున్నామో, చాలా వరకు వీడియోస్లో స్వామివారి రూపం గురించి, వారి విగ్రహ విశిష్టత గురించి చాలా వరకు తెలుసుకున్నాము. అదే విగ్రహాన్ని ఇప్పుడు మనం ఆ మూర్తి, ఆ యంత్రం పైన ఆ మూర్తిని నిలబెడతారు. దీంతో ఆ యంత్రంలో ఉన్నటువంటి ఆ శక్తి ఆ తేజోమూర్తిలో వస్తుంది. అప్పుడు మనం ఆ మూర్తిని చూడగానే మనకి మనమే తన్మయత్వానికి లోనవుతాం. యంత్రంలో ఉన్నటువంటి మంత్ర బలం చేత ఆ మూర్తిలో ఆ శక్తి అనేది ఉద్భవిస్తుందని చెప్పి పండితులు చెప్తున్నమాట. ఆ మూలమూర్తిని చూడడానికి ఎంతోమంది వేచి చూస్తున్న పరిస్థితి. అద్భుత ఘడియ ఇది.
మన జీవితంలో చూసేటువంటి ఒకే ఒక అవకాశంగా మనం భావించాలి. ప్రత్యేకంగా మూల విరాట్ గురించే ప్రత్యేకతల గురించి మాట్లాడుతున్నారు. దశావతారాలు కనిపిస్తూ స్వామివారి సేవలో నిత్యం ఉండేటువంటి రామభంటు, ఎవరైతే హనుమాన్, అలాగే గరుత్మంతుడు, అలాగే కింద మనకి నవగ్రహాలు కావచ్చు, పుష్పం పైన స్వామివారు నిలబడినట్టుగా రాజసం ఉట్టిపడుతూ ఆ స్వామి మనకు కనబడుతూ, ఒకవైపున 5 అవతారాలు, ఇంకోవైపున 5 అవతారాలు, అలాగే మొత్తం దశావతారాలతో ఆ స్వామి దర్శనం ఇవ్వబోతున్నాడు. ఆదిశేషు, అలాగే సూర్యుడు ఒక ఆయనకే ఒక నెలవంకగా కనబడుతున్న పరిస్థితిని చూసుకోవాలి. ఎంత అందంగా స్వామివారి రూపం ఉందో. ఇప్పటి వరకు అయితే స్వామిని కళ్ళ గంతలు కట్టి మాత్రమే ఉంచుతారు. ఎప్పుడైతే విగ్రహ ప్రతిష్టాపన ఇవన్నీ జరిగిపోతాయో ఆ తర్వాత కళ్ళ గంతలు తీసేసి నేత్ర దర్శనం మనందరికీ కల్పిస్తారు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం జరుగుతోంది. మరి కాసేపట్లో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముగిసిన తర్వాత తర్వాతి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ తర్వాత అభిషేకాలు నిర్వహించడం కానీ దర్శన భాగ్యం కల్పించడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఈ రోజంతా ఇంతే సందడిగా ఇక్కడంతా ఉండబోతోంది. విజయ, థ్యాంక్ యూ సో మచ్ గీత. మీరు అక్కడ అయోధ్యలో నడుస్తూ అక్కడ తిరుగుతూ ఎంతైతే ఆనందాన్ని, అనుభూతిని పొందుతున్నారో అదే ఆనందాన్ని, అనుభూతిని మీరు చూపించే విజువల్స్ ద్వారా మన సుమన్ టీవీ ద్వారా మేము అలాగే ప్రేక్షకులు కూడా పొందుతున్నారని భావిస్తూ ఉన్నాను. మళ్ళీ మిమ్మల్ని లైవ్లోకి తీసుకుంటాను గీత. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. అమ్మ, తన ఆనందం మాటల్లోనే తెలుస్తూ ఉందమ్మా. అయితే ఈరోజు చాలామంది మహిళలమ్మ తమ బిడ్డలకి జన్మనివ్వాలని, ఈ రోజులో ఏ టైం అయినా పర్వాలేదు మేము డెలివరీలకు వెళ్ళిపోతామనే ఒక సంకేతాన్ని కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. చాలామంది డాక్టర్స్తో మాట్లాడినా కూడా వారు కూడా డెలివరీస్ ఇవ్వాలి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ ఏ రోజు బాల రాముడి ప్రతిష్ట ఎప్పుడైతే జరుగుతుందో అదే రోజు తమ బిడ్డలకి జన్మనివ్వాలి అని చాలామంది మహిళలు కూడా కోరుకుంటూ ఉన్నారమ్మ. యాక్చువల్లీ దీని వెనుక ముహూర్తం కూడా ఉంటుందండి. ఇవాళ ఉన్న ముహూర్తం చాలా పవర్ఫుల్ అండి. ఇవాళ ఉన్న గ్రహ పరిస్థితులు కూడా చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సో ఇవాళ ఒకవేళ వాళ్ళు సిజేరియన్కి ఇదే సాధ్యం, మిగతా దానికి సాధ్యం లేదు. సో ఎవరైనా ఈ కాలంలో సిజేరియన్ డెలివరీ చేస్తున్నారంటే ఇవాళ మీ పిల్లలు జన్మిస్తే దానికి పరమ సౌభాగ్యం ఉంటుంది. ఇవాళ ఉన్న నక్షత్రం పవర్ఫుల్, ఇవాళ ఉన్న తిథి పవర్ఫుల్. అదేవిధంగా అమ్మగారు ఇప్పుడే చెప్పారు కూర్మ తిథి ఇవాళే ఉంది కాబట్టి. సో ఇది చాలా ప్రత్యేకమైన రోజు. అండ్ దాని నుంచి కూడా గొప్పగా ఏంటంటే ఆ పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ తల్లి చెప్తుంది మీరు పుట్టిన రోజే శ్రీరామచంద్ర లల గుడి ప్రతిష్టాపన జరిగిందంటే అది ఇంకా ఒక పెద్ద పండుగ వాతావరణం లాగా అయిపోతుందండి. సో ఇది చాలా పెద్ద సౌభాగ్యం ఇవాళ డెలివరీ జరగడం అని కూడా మనం శాస్త్రపరంగా చెప్పుకోవచ్చు. కానీ సిజేరియన్లు అదే పనిగా తిది పెట్టుకొని సహజ జననం అనేది మనకంటే ప్రకృతి పరంగా జననం అనేది మనకి సాంప్రదాయం. ఎందుకంటే గ్రహాలు వాళ్ళ తలరాత్రల్ని మనం ముందే రాసుకొని పుడతాం, అవునా? అంటే మనం ఏ సమయంలో మనం జన్మించినా కూడా మనం పూర్వజన్మ కర్మానుసారమే చేస్తాం. కాకపోతే గొప్పగా చెప్పుకుంటారు రాముల వారి ప్రతిష్ట రోజే పునః ప్రతిష్ట రోజే నా బర్త్డేను. అంటే కొంతమందికి ఎవరికైతే మీరు ఖచ్చితంగా సిజేరియన్కి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు ఒక రోజు అటు ఇటు ఉన్నప్పుడు అదేదో ఈ రోజే పెట్టుకుంటే సంతోషం కదా, అలా ముందుకు వెళ్తే మీరు అన్నట్లుగా సంతోషం అంతే. కాకపోతే ఈరోజు ఇంకా ఒక వారమే కదా మాకుండేది, ఈ రోజు మంచి తిది గడియలు ఉన్నాయి చేసేయమంటాం అనేది సమ్మతమైంది కాదు, కరెక్ట్ కాదు. అసలు ఇప్పుడు నెలలు దాటి వాళ్ళకి డెలివరీ డేట్ ఇచ్చిన దాటిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఈ రోజు చేసుకున్న అదొక అర్థం. వాళ్ళకి ఎప్పుడైనా కానీ పెయిన్స్ రాకుండా చేసే సిజరీన్స్ ఉంటాయి, అవి ఈ రోజు చేయించుకున్నా పర్వాలేదు. ఇంకొక విషయం దీంట్లో అమ్మగారు మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నాను. యాక్చువల్లీ ఇవాళ తిథి అని పక్కన పెట్టండి, ప్రతిరోజు నిమిషానికి 16 మంది పుడతారండి. సో ఇవాళ కూడా 26,000 మంది ఎట్టి పరిస్థితిలో పుట్టాలి, తప్పదు. మీ ఇష్టం ఉన్నా లేకున్నా ఎట్టి పరిస్థితిలో ప్రతిరోజు, ఇది ఇండియన్ బర్త్ రేట్ అని మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు. సో నిమిషానికి 16 మంది పుడతారండి. సో ఇవాళ జన్మించిన ప్రతి వ్యక్తి, అది ఏ కులమైనా ఏ మతమైనా ఉండొచ్చు, బట్ మనకు ఇవాళ పుడుతున్నాడంటే హీఈస్ వెరీ లక్కీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ నేను ఏదైనా గవర్నమెంట్లో మినిస్టర్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేది. ఓ సూపర్. మన ఈ లైవ్ని కనుక ఎవరైనా మినిస్టర్లు చూడాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా నా రిక్వెస్ట్ అయితే మొత్తం మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్తో అదే ఉంది, వీలైతే ఇవాళ పుట్టిన పిల్లలకి దయచేసి కనీసం ఒక ఎడ్యుకేషన్ అయినా ఫ్రీ మీరు ఇప్పిస్తే అది పరమ సౌభాగ్యం. మీరు రాముడు వాళ్ళకి సేవ చేసినట్టు చాలా గొప్పగా ఉంటుందండి. ఇదే నా రిక్వెస్ట్.
తప్పకుండా తప్పకుండా. అయితే గురుజీ మీరు అన్నట్లుగా కరెన్సీ నోట్ల మీద కూడా మన అయోధ్య రాముడు అలానే అయోధ్య ఈ సింబల్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. అది కూడా మనం సంతోషించదగ్గ, చాలా చాలా సంతోషం అండి. మీరు తెలుసో తెలియకపోవచ్చు, ఇండోనేషియా కరెన్సీలో మీకు గణపతి స్వామి విగ్రహం, రాముడు వాళ్ళ విగ్రహాలు మీకు కనిపిస్తాయి. అప్పటికి అది మొత్తం ముస్లిం కంట్రీ, బీయింగ్ అ ముస్లిం కంట్రీ ఆల్సో కూడా వాళ్ళు ఎంత గణపతిని గౌరవిస్తారు ఇది గమనించే విషయం అండి. రాముడు విగ్రహం, రాముడు ఫోటో కూడా ఇండోనేషియా కరెన్సీ పైన మీకు కనిపిస్తుంది. మీకు ఇండోనేషియాలో మీరు చూపిస్తే రాముడు వారి గురించి చరిత్రం ఇంకా మీకు పరిపూర్ణంగా ఇండోనేషియాలో, మలేషియాలో, బాలీలో చాలా స్వరూపాల్లో కనిపిస్తాయండి. యాక్చువల్లీ సనాతన ధర్మం చాలా గొప్పది, పెద్దదండి. ఇది ఇప్పుడు అందరూ కన్వర్జన్స్లో వెళ్ళిపోతున్నారు, కానీ యాక్చువల్ చెప్పాలంటే మూలం నుంచి అన్ని ధర్మానికి చూసేది కేవలం సనాతన ధర్మమే. అండ్ సనాతన ధర్మం లిటరేచర్ మనకు సత్యుగం నుంచి ఉందండి. సో సత్యుగం, దాని తర్వాత మనకు త్రేతాయుగం, త్రేతాయుగంలో రాముల వారు జన్మించారండి. సో త్రేతాయుగం, దాని తర్వాత ద్వాపర యుగం, ప్రస్తుతం నడుస్తున్నది కలియుగం. కలియుగంలో కేవలం 5380 సంవత్సరాలే అయినాయండి. సో ఇంకా మనకు 400,000 ఇయర్స్ ఇంకా డ్యూ ఉన్నాయండి. సో చాలా టైం ఉంది. మనం ఒకసారి మనం విజువల్స్ చూస్తే కనుక క్రతువు పూర్తయినట్లుగా తెలుస్తా ఉంది. అందరూ కూడా స్వామి వారిని అంటే స్వామివారి దర్శన భాగ్యం కలుగుతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చూడండి చిరు మందహాసంతో ఎంత చక్కగా నేనున్నాను మీ అందరికీ ఇస్తాం, మీ ప్రతి క్షణము ప్రతి అణువు నేను చూసుకుంటాను, మీరు ఎటువంటి అంటే ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా జీవించండి అని చెప్తున్నట్లుగా చిరు మందహాసంతో ఎంత చక్కగా కనిపిస్తున్నారండి స్వామి. కళ్ళల్లో జీవం మనకి కనిపిస్తుంది, కళ్ళల్లో జీవం అసలు అలా కనిపిస్తుంది. రాముల వారి ప్రతిష్ట ఎంత వైభవంగా ఇప్పుడు మనకి హనుమంతుల వారు మన మోదీ గారే మనకి నాకు ఆ విజువల్ చూపిగానే హనుమంతుల వారి లాగా కూర్చున్నారు. ఆయన దీక్షలో ఉన్నారు కదా, భూషయనం, ఉపవాసం, నామజపం, ఆలయ దర్శనాలు ఇవన్నీ చేసి ఈ రోజున ఆయన ఉపవాసాన్ని విరమించబోతున్నాడు. ఆయన హనుమంతుల వారిలాగా కింద ఇక్కడి నుంచి చూస్తే మనకు అలానే కనిపిస్తున్నారు. చూడండి విజువల్స్లో, విజువల్స్లో హనుమంతుల వారే వచ్చి తిరిగి పునః ప్రతిష్ట చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. అద్భుతమైన సన్నివేశం మనందరికీ ఈ రోజున చిరస్థాయిగా నిలబడిపోయే ఒక అద్భుతమైన రోజు, సుదినం కూడా అనుకోవచ్చు మనం ఈరోజు. అవును అవును, అక్కడంతా కూడా చాలా ప్రశాంత వాతావరణంలో శాస్త్రోక్తంగా అవును బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగిపోయింది. ఇప్పుడు మన టీవీ సుమన్ టీవీ వలన చూడండి, మనం పాద దర్శనం చేస్తున్నాం, ముఖ దర్శనం చేస్తున్నాం. ఎప్పుడైనా దేవ విగ్రహాలని దర్శించినప్పుడు పాద దర్శనాలు చేయాలి. సో మన సౌభాగ్యం చూడండి, మనం ఇక్కడే 1000s of kilometers దూరం కూర్చొని కూడా స్వామివారి పాదాలు చూసుకుంటున్నాం. ఇది పరమ సౌభాగ్యం. మరి ఆయన నేత్రం చూస్తున్నాం, ఆయన ముఖమండలం చూస్తున్నాం, ఆయన భుజాలు, ఆయన పాదాలు, ఈ అన్ని సందర్శనం చేసుకోవాలంటే ఇది మనకు పరమ సౌభాగ్యం అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే స్వామివారికి కోటి జన్మ మన పాపాలు తొలగించి పోయినాయి స్వామివారిని చూసి అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ క్షణంలో మనం రామమయం అయిపోవాలి. అంటే మన మనసు రామమయం అయిపోతే రామనామ సంకీర్తనంతోని ఈ సమయంలో మనం అందరు కూడా ఇప్పుడు ఇంట్లో ఈ విజువల్స్ని చూసే వ్యక్తులతో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు రామవారు ప్రతిష్టాపన జరిగిపోయింది. సో మీరు కూడా వీలైతే మీ ఇంట్లో ఉన్న విగ్రహం కానీ, ఒకవేళ మీ దగ్గర ఫోటో ఏదైనా ఉందంటే దయచేసి దాన్ని పంచామృతాలతోని మీరు మీ ఇంట్లో ఇప్పుడు అభిషేకం నిర్వహిస్తే అది మీకు కోటి జన్మ పాపాలు సేమ్ తొలగించిపోతాయండి. జస్ట్ నవదా భక్తిలో స్మరణ భక్తి గొప్పది అని చెప్తారు. సో ఇప్పుడు మనం కళ్ళు మూసుకొని ఆ రాముడు ఫేస్ని చూసుకుంటూ మన ఇంట్లో ఉన్న ఆ విగ్రహాన్ని మనం పూజిస్తే మీరు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం చేసినట్టే ఉంటుంది. అండ్ ఈ కాలంలో మనకు డిజిటల్ యుగం అండి. సో వీలైతే ఇప్పుడు దీని ఫోటో కూడా మీరు తీసుకొని, ప్రింట్అవుట్ అయినా తీసుకొని అయినా దీన్ని ఒక ఫ్రేమ్ లాగా పెట్టించి మీరు శాశ్వతంగా ఇవాళ సాయంత్రం వరకు అయినా ఎవరైనా పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, అదేవిధంగా అత్తర్, గంధంతో గంధంలో నీళ్ళేస్తే గంధం వాటర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పసుపులో నీళ్ళు కల్పిస్తే పసుపు వాటర్ అయిపోతుంది, కుంకుమం వాటర్. అదేవిధంగా మనకు జ్యూస్ తీసుకోవచ్చు, అంటే అరటిపండు జ్యూస్ తీసుకోవచ్చు, మిక్స్ ఫ్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు. ఇలాంటి అన్ని జ్యూస్లు తీసుకొని ఇవాళ స్వామివారికి మనం అభిషేకం మాత్రం నిర్వహిస్తే కోటి జన్మ పాపాలు పోతాయి. ఎందుకంటే ఇవాళ చాలా ప్రత్యేకంగా రోజు ఉందండి. చాలామంది ఇవాళ అన్నదానాలు చేస్తున్నారు,
ప్రసాదాలు పెడుతున్నారు. దీనికి కోటి పుణ్యాలు వస్తాయండి, మనం ఊహించలేము. దీనికి అకౌంట్ కూడా పెట్టాలంటే బుక్స్ కూడా సరిపోవు అని చెప్పుకోవచ్చు. చూడండి, ఇప్పుడు రాముగారి ముఖం మన సుమన్ టీవీ ఆధ్వర్యంలో ఇవాళ మనం కల్లారా వీక్షిస్తున్నాం. ఇది మనకు ఎంత పెద్ద సౌభాగ్యం అండి, ఇవాళ సుమన్ టీవీ మనకు ప్రసాదించండి. అండ్ అదే మాకు కూడా ఇంకొక సౌభాగ్యం ఏంటంటే, జయ గారు మమ్మల్ని ఇక్కడ పిలిపించి మరి కూర్చొని పెట్టి రాముర్ గురించి చెప్పమంటే మా పెద్ద సౌభాగ్యం అండి. ఇది చాలా పెద్ద సౌభాగ్యం, దీని గురించి నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అంత నా అనుభూతి, నాకు అసలు మాటలు రావట్లేదు. ఆనందంతో ఒళ్ళు పులకించిపోయినట్లు, రాములవారి గురించి చెప్తుంటేనే రోమాలు నిక్కబోడ్చుకుంటాయి అన్నట్టు. ఈరోజు ఆ రాములవారి విగ్రహం చిన్నదా పెద్దదా, బాలరూపమా పెద్ద రూపమా కాదు, ఎంత అందంగా ఉన్నాడు స్వామి అంటే నవ్వుతూ నేను వచ్చేసాను మిమ్మల్ని ఉద్ధరింపచేయటానికి అన్నట్లుగా ఉంది. నా కళ్ళతో ఆ కరుణారసామృతాన్ని మన మీద ధారపోస్తున్నట్టుగా ఆ నయనాలు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. కాబట్టి మనందరము కూడా ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ జన్మదినంగా చేసుకోవాలి. అంటే 2 నెలలకే మళ్ళీ మనకి దీపావళి వచ్చేసింది, ఆ విధంగా ఈరోజు దీపావళిని చేసుకోవాలని. రాముల వారి అనుగ్రహం, కరుణా కటాక్షాలు ప్రతి ఒక్క జీవి మీద, ప్రపంచం మొత్తం, విశ్వం మొత్తం, జగత్ మొత్తము కూడా ఉండాలని ఆ రాముల వారిని కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం మా కల్పించిన సుమన్ టీవీ యాజమాన్యం, అలాగే జయ గారికి మీకు అందరికీ శతకోటి కృతజ్ఞతలు. ఎందుకంటే రాముల వారి గురించి చెబుతూ ఉంటే ఇంకా 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 వస్తుంది. సాయంత్రం వరకు కూడా కూర్చున్నా రామ గురించి ఒక్క శబ్దం కూడా కరెక్ట్ గా రాదు. అంత పెద్ద ఉంది రామచరిత్రం. ఆయన ఆయనకు తెలుసో తెలియకపోవచ్చు, ఈ ప్రపంచంలో దశావతారాల్లో కేవలం రాముడికే రాజా అని చెప్పారు, రాజా రామ అని చెప్పారు. మిగతా ఏ దేవుడికి రాజా అని చెప్పలేదు. రాజా ఎందుకు చెప్తారంటే ఆయనే ఈ ప్రపంచం పైన 35,000 సంవత్సరాల వరకు ఆయన రాజ్యం చేశారు. సో ఆ సమయంలో మొత్తం రామమయం అయిపోయింది మొత్తం వాతావరణం, ఇంకా ప్రజల్లో కూడా బాగా మార్పులు వచ్చినాయి. చాలా సంతోషం గురూజీ, మీరు మీ సమయాన్ని కేటాయించి మనందరి సమక్షంలో రాముల వారిని మనం చూసే అవకాశం మనకి కలిగింది. చాలా సంతోషం అండి లైవ్లో పాల్గొన్నందుకు. నమస్కారం, నమో నారాయణ, జై శ్రీరామ్. జై శ్రీరామ్.